Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కోటలో జగన్ పాగా. కర్నూలు జిల్లా నంద్యాల కేంద్రంగా కొనసాగుతున్న కర్నూలు విజయ డైరీపై ఆధిపత్యం 25 ఏళ్ల నుంచి భూమా కుటుంబానిదే. అవడానికి ప్రభుత్వ డైరీ అయినప్పటికీ దీనికి ఎలాంటి ఎన్నికలు లేకుండా భూమా నాగిరెడ్డి బాబాయ్, భూమా నారాయణరెడ్డి దీనికి ఏకగ్రీవంగా చైర్మన్గా 25 ఏళ్ల నుంచి కొనసాగుతూ వస్తున్నారు. ఎలాంటి ఎన్నికలు, ఎలాంటి పోటీ లేకుండానే ఆయన ప్రతిసారి విజయం సాధిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మళ్లీ కర్నూలు నంద్యాల విజయ డైరీకు ఎన్నికలు ముంచుకు వచ్చాయి. భూమా నాగిరెడ్డి మరణం తర్వాత భూమా ఫ్యామిలీ రాజకీయ విషయాలన్నీ అఖిల ప్రియ ముందుని చూస్తున్నారు. మొదట వైఎస్ఆర్సీపీలో ఉన్న భూమా ఫ్యామిలీ, తర్వాత టీడీపీలోకి వెళ్లారు. అఖిల ప్రియ మంత్రిగా కూడా చంద్రబాబు నాయుడు హయాంలో పనిచేశారు. దీంతో ఇప్పుడు రాజకీయంగా వైఎస్ఆర్సీపీకు భూమా ఫ్యామిలీకు మధ్య వైరుధ్యం ఏర్పడింది. దీనిని ఎలాగైనా సాధించి తమ ఆధిపత్యం కర్నూలు జిల్లాలో సాధించాలని వైఎస్ఆర్సీపీ నేతలు, ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ భావించారు. దీంతో కర్నూలు జిల్లా నేతలకు ఆయన స్వయంగా ఫోన్ చేసి ఈసారి ఖచ్చితంగా చైర్మన్ పదవి వైఎస్ఆర్సీపీకు దక్కేలా చూడాలని కోరడంతో ఇప్పుడు ఎన్నడూ లేనట్లుగా విజయ డైరీ పాలకవర్గం ఎన్నికల్లో తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. చివరకు 81 ఓట్ల పాలకవర్గంలో అన్ని డైరెక్టర్ పదవులు వైఎస్ఆర్సీపీ నాయకులే పొందారు. విజయ డైరీ చైర్మన్ పదవి కోసం వైఎస్ఆర్సీపీ తరఫున అఖిల ప్రియ మేనమామ జగన్మోహన్ రెడ్డి పోటీ చేశారు. ఇప్పటి వరకు చైర్మన్గా ఉన్న నారాయణరెడ్డి వృద్ధాప్యం కారణంగా డైరీ కార్యకలాపాలు కనీసం పట్టించుకోవడం లేదని, సంతకం పెట్టమన్న చోట్ల పెడుతూ భూమా కుటుంబం అవినీతిలో భాగం అవుతున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే ప్రధాన అజెండాగా భూమా ఫ్యామిలీ విజయ డైరీ విషయంలో భారీ అవినీతికి పాల్పడిందని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రచారంలో జోరుగా ప్రచారం చేశారు. దీంతో పాటు ఈసారి డైరెక్టర్లు కూడా క్రొత్త వారు వస్తే డైరీ తీరుతెన్నులు బాగు చేస్తామని, ముఖ్యమంత్రి జగన్ కూడా డైరీ మెరుగుదలకు బలంగా ఉన్నారని ప్రచారం చేయడం కలిసి వచ్చింది. దీంతో ఎన్నడూ లేనట్లుగా కర్నూలు జిల్లా నంద్యాలలో డైరీ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉత్కంఠ వాతావరణంలో జరిగాయి. మరి దీనిని భూమా అఖిలప్రియ ఎదుర్కోవడంలో తడబడ్డారు. తమ పెద్దల నుంచి ఎప్పటి నుంచో వస్తున్న చైర్మన్ గిరిని వైఎస్ఆర్సీపీకి వదిలేశారు. అయితే ఇది కర్నూలు రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకురాబోతోంది, జిల్లా రాజకీయాలు ఎలా మారబోతున్నాయి, భూమా కుటుంబం ఆధిపత్యానికి ఇక్కడి నుంచే గండి పడనుందా అనే చర్చ జిల్లా వ్యాప్తంగా జరుగుతోంది.